నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను దత్తత తీసుకున్న వెల్పూర్ మండల కుకునూర్ గ్రామానికి పర్యటన వెళ్తుండగా తగిన రక్షణ కల్పించాలని కోరినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. దీనికి పోలీసుల నుంచి తగిన స్పందన రాకపోవడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు బీజేపీ శ్రేణులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మయ్య, పల్లె గంగారెడ్డి, అల్జాపూరి శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామం యొక్క పాఠశాలను ఒక సిఎస్ఆర్ ఫండ్ తోటి దత్తత తీపిచ్చి నేను ఆ గ్రామాన్ని ఎంపీ కాగానే ఆ స్కూల్ 2018 కంటే ముందు ఇవాళ 500కి చేరింది సంఖ్య. ఆ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి దగ్గర పిల్లల్ని పంపించడం తగ్గించేసి గవర్నమెంట్ స్కూల్కి పంపడం, ఆ స్కూల్లో బ్రహ్మాండమైన విద్య మనము చేసుకున్న స్ట్రాటజీ పరంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మళ్ళీ పెద్దలకి కూడా కుకునూరు గ్రామంలో పెద్దలకు కూడా ఎడ్యుకేషన్ చేసే ప్రణాళిక రూపురేఖలు తయారు చేసి బ్లూ ప్రింట్ తయారు చేసి కుకునూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా అగ్రికల్చర్లో ఏ రకమైన మార్పులు తేవాలో ఆ సిఎస్ఆర్ ఆ కంపెనీ యొక్క ఆ సంస్థ అనేక యూరోప్ లో అతి ప్రపంచంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ తోటి దయ్యప్పయి ఏ రకమైన బ్రహ్మాండమైన మార్పు పంపించడం తగ్గించేసి గవర్నమెంట్ స్కూల్కి పంపడం, ఆ స్కూల్లో బ్రహ్మాండమైన విద్య మనము చేసుకున్న స్ట్రాటజీ పరంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మళ్ళీ పెద్దలకి కూడా కుకునూరు గ్రామంలో పెద్దలకు కూడా ఎడ్యుకేషన్ చేసే ప్రణాళిక రూపురేఖలు తయారు చేసి బ్లూ ప్రింట్ తయారు చేసి కుకునూరు చుట్టుపక్కల